హాయ్ వర్స్, బాగున్నారా? ఈరోజు మనం సగ్గు బియ్యంతో వడియాలు చేసుకుందాం. ఒక బౌలు సగ్గు బియ్యం తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకోండి, సరిపోతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు మనం ఇవి ముందు మిరపకాయలని కొంచెం మిక్సీలో పొడిగా చేసుకోవాలి. ఇందులో వేసుకుందాం, ఇలా పొడిగా చేసుకుందాం. ఈ సగ్గు బియ్యం కూడా ఒక 1/2 గంట నేను ఎండలో ఎండబెట్టాను. ఇవి పౌడర్ చేసుకొని మనం వడియాలు చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు చూపిస్తాను ఈ వెరైటీ. ఇందులో వేసి మిక్సీ చేద్దాం పౌడర్లాగా. ఇలాగా మనం సగ్గు బియ్యం ఇలా పౌడర్లో చేయండి. కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు. ఇలాగా ఇలా కావడం వల్ల మనకి బాగా మెత్తగా ఉడుకుతాయి గింజలు. అందువల్ల ఇలా పౌడర్ చేశాను. ఇది మనం బౌల్లో ఇలా వేసుకుందాం. కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే, మనం ఏ బౌల్తో తీసుకున్నామో దాంతో 2 కప్పులు వాటర్ ఇందులో వేసుకోవాలి. ఇలాగా కలుపుకోండి. ఇది ఇదే బౌల్తో మనం ఇక్కడ ఒక 4 కప్పులు వాటర్ వేడి చేసుకుందాం. ఇవ్వండి, ఇలాగా ఈ బౌల్తో నేను 4 కప్పులు వేసాను. కొంచెం వాటర్ బాగా వేడెక్కాలి. ఈ సగ్గు బియ్యం వడియాలు మనం కొంచెం ఓపికగా చేసుకుంటే ఈవినింగ్, పిల్లలకి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉపయోగపడతాయి. మనం వేయించిస్తే ఈ చిప్స్ బిస్కెట్స్ అవి ఎలాగో ఇస్తుంటాము, అవి ఎప్పుడు తినేవే. ఇవంటే కొంచెం మనకి వెరైటీగా ఉంటాయి కదా. ఒక సమ్మర్లోనైతేనే మనం ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేసుకోగలం. ఇలా ఈ వడియాలని ఎక్కువ మనం చేసుకొని ఒక మంచి 8 దీంట్లోని బాక్సుల్లోని అంట్లో పెట్టుకున్నాం అనుకోండి, 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అవు ఎప్పుడు మనకు అవసరమైతే అప్పుడు తీసి వేయించుకోవచ్చు. మనం సాంబార్ పప్పు చారు చేసుకుంటాం, సాంబార్ చేస్తాం అలాంటి అప్పుడు కూడా వేయించుకోవచ్చు. పప్పు ఉండేటప్పుడు కర్రీ సైడ్ డిష్ కింద కూడా ఉపయోగపడతాయి. వాటర్ బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం 2 మిరపకాయలు ఇలా పొడి చేసుకున్నాం. ఎండుమిర్చి చేయండి, టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర 1 స్పూను. ఇప్పుడు మనం మరుగుతుంది కదా సాల్ట్. ఇప్పుడు మనం టేస్ట్ చూసేటప్పుడు చప్పగా ఉండాలి. కొంచెం ఎక్కువగా ఉంటే బాగా ఉప్పు అయిపోతాయి మనం వేయించేసరికి. అందుకోసం సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి. మన టేస్ట్ చూడండి, ఇలా తినేటప్పుడు చప్పగా అనిపిస్తే. మనం ఎండబెట్టేటప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోద్ది కదా. దానివల్ల ఏమో మనకి ఆయిల్లో వేపేటప్పుడు ఉప్పుగా అయిపోతాయి వడియాలు. అలాగ అవ్వకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కలిపాం కదా పిండి, ఇవ్వండి 2 కప్పులు వాటర్ వేసాం. ఇలా బాగా కలుపుకొని దీంట్లో ఇలాగా పోసి బాగా ఇలా కలుపుతూ ఒక 10 నుండి 12 నిమిషాల వరకు గరిటతో కలుపుతూ మనం ఉడికించాలి. మెత్తగా బాగా జిగురులాగా వస్తుంది. అలా కలుపుతూ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు పొంగుతుంది బాగా. ఇప్పుడు మనం ఇది పోసిన తర్వాత 5 మినిట్స్ అయింది, ఇవ్వండి ఇలా కొంచెం చిక్కబడుతుంది. మనకు 5 నిమిషాలు ఉడికించాలి, బాయిల్ అవుతుంది వాటర్ మొత్తం. మనకి 15 మినిట్స్ అయితే మనకు మంచి వడియాలకి కన్సిస్టెంట్గా బాగా తయారవుద్ది. ఇది మరొక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు మనం ఈ వడియాలు ఈవినింగ్ కూడా పిల్లలకి మంచిదని చెప్పాను కదా, ఆయిల్లో వేయించిన తర్వాత వేస్తే బాగుంటుంది. బయట ఏ ఫుడ్ మనం సమోసాలు అన్నీ కొంటామండి, అవి వారంకి ఒకసారి ఇచ్చినా ఇవి అప్పుడప్పుడు 2-3 సార్లు. ఈ సమ్మర్లోని హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు ఇక, అందుకోసమని ఇలా మీరు కూడా ఓపిక పట్టి చేయండి. మంచి ఎండలు ఉన్నాయి. ఒక ఇవి కూడా మనకు 2 రోజులు ఎండాలి. ఒక రోజు ఎండిన తర్వాత తీసి ఎండబెట్టాలి. ఇలా బయట తీసాక 2వ రోజు తిరగవేసి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత 3వ రోజుకి మనకు బాగా రెడీ అయిపోతాయి సగ్గు బియ్యం కదా. బాగుంటాయి, పోల్తిన్ కవర్ మీద వేసుకుంటే ఆటకవే ఇలా లేచిపోతాయి. అప్పుడు మనం తీసి తిరగేయాలి. ఇది మరొక 5 నిమిషాలు ఉడికిద్దాం. కలుపుతూ ఉండాలి కదా, 10 నిమిషాలు అయిపోయింది. ఇవ్వండి మనం ఇలా వేసేటప్పుడు ఇలాగా చిక్కగా ఇలా కనిపించాలి. కనిపిస్తుంది కదా, ఇది తయారైంది, తయారవుతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ అందరం కోస్తాం కదా, కోసేటప్పుడు మనకు కళ్ళు మండుతుంటాయి. అందుకోసం మనం ఆనియన్ ఏం చేయాలంటే 2 ముక్కలుగా ముందు కట్ చేసి వాటర్లో వేయండి. ఒక బౌల్లో వాటర్ పెట్టి గిన్నెలో వాటర్లో వేసారంటే, ఒక 2 మినిట్స్ ఉంచారంటే
అవి మనం ఒలిసి ముక్కలు కోసుకుంటే మనకు కళ్ళు మండవు, దాంట్లో ఉన్న సల్ఫర్ కొంచెం తగ్గిపోతుంది, దానివల్ల మన కళ్ళు మండకుండా ఉంటాయి. ఆనియన్స్ని ఈజీగా కోయగలం. ఈ టిప్ మీకు ఉపయోగిస్తే వాడుకోండి. ఇది మనకి సగ్గు బియ్యం పొడియాల ఇది తయారైంది. ఇప్పుడు చల్లార పెట్టుకుందాం. ఇలాగా పోల్తీన్ కవర్ ఒకటి వేసుకుంది. మనం వడియాలు పెట్టేటప్పుడు ఇలా చిన్న గిన్నెకి వేసుకుంటే మనకి వేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాగా కొంచెం లోతున్న గరిటి పెట్టుకోండి, బాగుంటుంది. ఇలాగా వేసుకోవాలి. ఇది మనం ఎండలో పెట్టుకుంటే ఒక రోజుకి మీదకి ఇలాగా ఊడుతాయి, లాగితే వచ్చేస్తాయి, కానీ కింద కొంచెం పచ్చిగా ఉంటుంది. అది తిరగేసి మనం నెక్స్ట్ డే ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండుతాయి వడియాలు. 2 రోజులు ఎండిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసి ఎండబెట్టుకుంటే బాగుంటాయి. అవి మనం బాగా 3వ రోజు కూడా గట్టిగా ఎండబెట్టిన తర్వాత వడియాలు ఒక డబ్బాలో వేసి మనం ఉంచుకుంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఏమవు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి మనం వేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి. కొంచెం ఊపిరి పడి చేయండి. ఇలాగా మన పిండి అంతా కూడా ఇలా వేద్దాం. ఇలా చక్కగా నీట్గా వేసుకుంటే మనం ఎలా వేసాం అలాగే ఉంటాయి, బాగా ఎండిపోతాయి. డాబా మీద ఎక్కడ మనకి ఎండ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ఇలాగా వేయిద్దాం. వేసిన తర్వాత ఒక రోజుకి ఎండుతాయి. ఒక రోజు ఎండినవి మీకు చూపిస్తాను. ఒకరోజు ఎండేవి, ఒకరోజు ఎండిన తర్వాత ఇలాగ ఇవి తీయాలి. ఇలా తీసి ఇలా తిరగేసి చూసారా, పోల్తీన్ కవర్ మీద వేస్తే ఇలా వేగం వచ్చేస్తాయి. పెద్ద అందరి దగ్గర కవర్లు లేవు, ఎక్కువ వడియాలు చేస్తున్నామంటే ఒక క్లాత్ చున్నీలు కానీ తడిపిసి సాఫ్ట్గా ఎండబెట్టి దాని మీద వేసుకోవాలి. 2 రోజులు ఆరిన తర్వాత వెనక్కి తిప్పి వాటర్ జల్లాలి. జల్లి తీస్తే ఇలా వాటర్ ఇలా వెనక్కి తిప్పుతారు, వెనక్కి తిప్పి వాటర్ జల్లాలి క్లాత్ మీద. అప్పుడు ఇలా తీసి ఇలా నాడి తీసారంటే వచ్చేస్తాయి క్లాత్ మీద. ఇవైతే మనం ఏ వాటర్ వేయక్కర్లేదు, చూసారా. ఇలాగా 2వ రోజు ఇలా తీయాలి. ఇది ఒక రోజు ఎండినవి ఇలా తీయాలి. ఇలా తీస్తే మనకి చక్కగా వచ్చేస్తాయి. ఇవి తిరగేసి మళ్ళీ మనం ఎండబెట్టాలి. ఇవన్నీ ఇలా తీసుకుంటే నీట్గా వస్తాయి. ఇలా ఎండబెట్టాలి. ఈ 2వ రోజు కూడా ఎండబెడతాం. మళ్ళీ ఆయిల్ ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ 3వ రోజు ఎండిపోయిన వడియాలు ఇవి. ఇవి వేయించి మీకు చూపిస్తాను. కొంచెం ఒకటి వేస్తే మనకి ఆయిల్ మరిగిందులో ఉంది తెలుస్తుంది. ఆయిల్ వేడిగా ఉండాలి మనం వడియాలు వేసేటప్పుడు, అప్పుడు బాగా వేయాలి. సగ్గుబియ్యం పిండితోటి వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాగా అన్నీ వేయించుకుందాం. ఇవి మన సగ్గుబియ్యం పిండితో చేసిన వడియాలు. ఇవ్వండి, ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి బాగా ఒక రోజు ఎండబెట్టేసి 3వ రోజు కూడా ఒకసారి బాగా ఎండబెట్టి డబ్బాల్లో పెట్టుకోండి, బాగుంటాయి. వేయించినవి ఇవ్వండి, చూసారా ఎంత పరపరలాడుతున్నాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేసుకోండి, ఈవినింగ్ స్నాక్ బాగుంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.